పీపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన భారత మాజీ ప్రధాని చాచా నెహ్రూ 132వ జయంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి వారికి చాచా నెహ్రూ విజ్ఞాన్ అవార్డులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్దేశకులు అని, విద్యార్థుల్లో సేవాభావం, సమయస్ఫూర్తి, విద్య పట్ల ఆసక్తి రూపొందించుకోవాలని, సంస్థ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ కోలా గంగాభవాని, ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం జానకిరామ్, అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు మొదలగు వారు పాల్గొన్నారు. తృతీయ బహుమతులు